ఎవరు గొప్ప ఈ కథను రాసిన వారు రామవరపు గణేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం ఒకసారి ధర్మవరం జమీందారు రాజశేఖరుడు తన దివానును జమీ గ్రామాలన్నీ తిరిగి రావలసిన పన్నుల్ని వసూలు చేసి ప్రజల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకురమ్మని పంపాడు దివాను ఇద్దరు నౌకర్లను వెంటబెట్టుకొని నెల రోజుల పాటు చాలా గ్రామాల వెంట తిరిగి బకాయి పడిన పన్నులతో పాటు ప్రజల అవసరాలు ఇబ్బందులు తెలుసుకున్నాడు ఈ సమయంలో ఆయనకు ఏమాత్రము రహదారి సౌకర్యాలు లేని మాయావరం అనే గ్రామ ప్రజలు చాలా అమాయకులుగా కనిపించారు వాళ్లకు తాము జమీందారుకు ఎంతో కొంత పన్నుల్ని చెల్లించాలని కూడా తెలియదు దివాను ధర్మవరానికి తిరిగి వచ్చాక జమీందారుకు గ్రామాల స్థితిగతులన్నీ వివరించి అయ్యా మన జమీ గ్రామాల్లో మాయవరం అనేది చాలా వింత గ్రామం అక్కడి వాళ్ళందరూ పరమ అమాయకులు అలాంటి వాళ్లను నేనెక్కడా చూడలేదు అంటూ వాళ్ళ అమాయకత్వానికి కొన్ని ఉదాహరణలు చెప్పాడు ఆ సమయంలో దేశమంతటా తార్కికోపన్యాసాలిస్తూ పర్యటిస్తున్న తర్కానంద స్వామి జమీందారు పక్కనే కూర్చొని ఉన్నాడు జమీందారుతో పాటు మాయవరం గ్రామ ప్రజల అమాయకత్వాన్ని గురించి విన్న తర్కానంద స్వామి ఈ మాటలకు చిన్నగా నవ్వి మనుషులు అమాయకులుగా ప్రవర్తించటానికి ముఖ్య కారణం వారిలో తార్కికంగా ఆలోచించే శక్తి కొరవడటం ఇది ఒక రకమైన వ్యాధి అలాంటి వాళ్లకు తార్కిక దృష్టి అలవరచాలి అని అన్నాడు స్వామి ఇది సాధ్యమేనంటారా అని అడిగాడు జమీందారు సంశయిస్తూనే ఎందుకు సాధ్యం కాదు చరచర జగత్తంతా తర్కభూయిష్టం సూర్యచంద్రులు నక్షత్రాలు అన్నీ కూడా తర్కసూత్రాలకు అనుగుణంగానే పరిభ్రమిస్తున్నాయి వేయేలా ఆ మాయావర గ్రామ ప్రాంతాలెరిగిన నౌకరొకణ్ణి పంపండి నేను నా ఇద్దరు శిష్యులతో అక్కడికి వెళ్ళి కొద్ది దూరంలో ఆ గ్రామ వాసుల్ని తెలివితేటల్లో వివేకంలో శుక్రాచార్య బృహస్పతి సమానుల్ని చేస్తాను అని అన్నాడు జమీందారు ఇందుకు సంతోషంగా అంగీకరించాడు తర్కానంద స్వామి జమీందారు వద్ద సెలవు తీసుకొని కొన్ని రోజుల తరువాత మాయావరం గ్రామం చేరాడు గ్రామం చూడ ముచ్చటగా ఉంది దూరాన సముద్ర గోష ఎక్కడ చూసినా పంట పొలాలు గ్రామం చుట్టూ ఫలవృక్షాల తోటలు కనుచూపు మేరలో చిట్టడివి ఆ వెనక చిన్న పెద్ద కొండల సమూహం ఇది చూసిన తర్కానంద స్వామి శిష్యులు గురువర్య ఇంత సుందర ప్రదేశంలో ఉన్న ప్రజలు అమాయకులంటే నమ్మశక్యంగా లేదు అని అన్నాడు ఇందుకు తర్కానంద స్వామి చిరాకు పడుతూ మీరు దివాను అబద్ధాలు చెప్పాడని అనుకుంటున్నారా పొరపాటు సరే మీరు పోయి ప్రజలందరినీ గ్రామం నడిబొడ్డున ఉన్న రావి చెట్టు దగ్గరకు రావలసిందిగా చెప్పండి అని అన్నాడు శిష్యులిద్దరూ ఇంటింటికి వెళ్ళి తమ గురువు తర్కానంద స్వామి హిమాలయాల్లో ఇరవై ఏళ్ళు వింధ్యా పర్వతాల్లో పదేళ్ళు తపస్సు చేసి తర్కర్షి అనే ఋషి పుంగవుడి నుంచి తర్కశాస్త్ర సారం గ్రహించారని వారివ్వబోయే తర్కోపన్యాసం వినేందుకు అందరూ రావి చెట్టు దగ్గరకు రావాలని చెప్పారు వాళ్ళు ఈ తర్కోపన్యాసం ఏమిటా అని ఆశ్చర్యపడుతూ అందరూ రావి చెట్టు దగ్గర చేరారు కొంతమంది రావటం చూసి సంతోషిస్తూ తర్కానంద స్వామి రావి చెట్టు బండ మీద కుదురుగా కూర్చొని ఏదో చెప్పబోయేంతలో శిష్యుడొకడు రహస్యంగా గురువర్య వీళ్ళ ముఖాలు చూస్తుంటే కొందరు దుష్టులు పొగరబోతుల్లాగా కనిపిస్తున్నారు తమరు చెప్పేది నచ్చకపోతే మనల్ని వెంటబడి తరిమే ప్రమాదం ఉంది అందువల్ల తమరు క్షమాగుణం క్షమాభిక్షల గురించి తర్కోపన్యాసం ప్రారంభించండి అని అన్నాడు మేలైన సూచన శిష్య నువ్వు ఏదో ఒకనాడు నా ప్రధాన శిష్యుడివి కాగలినవాడివి అంటూ తర్కానంద స్వామి శిష్యుణ్ణి మెచ్చుకొని ప్రజలతో అన్ని జన్మలలోనూ ఉత్తమమైనది మానవ జన్మ అన్ని గుణాల్లోనూ ఉత్తమమైనది క్షమాగుణం అదే క్షమాభిక్ష దానిని మించినది మరి లేదు అని ఉదాహరణతో కొంతసేపు మాట్లాడి విన్నారు కదా ఇప్పుడు సందేహాలేమైనా ఉంటే అడగండి తీర్చగలను అని అన్నాడు అప్పుడు జనంలో నుంచి ఒకడు లేచి మా ఇంట్లో దొంగతనం చేయబోతుంటే ఒకణ్ణి పట్టుకున్నాను కానీ ఆ దొంగను క్షమించి వదిలేశాను నా క్షమాగుణం గొప్పతే కదా స్వామి అని అడిగాడు ఇంతలో మరొకడు లేచి మా ఇంట్లో ఒకరోజు దొంగతనం చేయబోతున్న వాడిని నేను కూడా ఒకసారి పట్టుకున్నాను వాణ్ణి కొట్టు తిట్టలేదు సరికదా అంతవరకు వాడు దొంగలించిన వాటిని తీసుకెళ్లమని చెప్పాను నా క్షమాగుణం గొప్పదే కదా స్వామి అని అన్నాడు వాడు మాట్లాడటం ముగించగానే మరొకడు లేచి అలాంటి పరిస్థితిలోనే నాకు దొరికిన దొంగకు నేనెలాంటి గౌరవ మర్యాదలు ఇచ్చానంటే వాడికి కావలసినవన్నీ నిస్సంకోచంగా తెలుసుకోమని ఆనందంగా అనుమతించాను మరి నా క్షమాగుణం ఆ ఇద్దరికన్నా గొప్పది కదా స్వామి ఇష్టమైనవి తీసుకెళ్లమని చెప్పాను అని అన్నాడు దానికి తర్కానంద స్వామి తల అడ్డంగా ఊపుతూ మీ అందరి క్షమాగుణం కన్నా గొప్పది దొంగల క్షమాగుణం అమాయక చక్రవర్తులైన మీకు మరే హాని తలపెట్టకుండా వదలటం సామాన్య విషయం కాదు అంటూ లేచి శిష్యులు వెంటరాగా తిరిగి చూడకుండా గ్రామం నుంచి వెళ్ళిపోయాడు ఇలా ఎవరు గొప్ప అనే ఈ కథ సమాప్తమైంది అమయ్య గారి కార్తీక పురాణం ఈ కథను రాసిన వారు నెమ్మని లక్ష్మి ఇక కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో కామయ్య కాంతమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు పాపం వారు చాలా బీదవారు ఒక పూట తింటే మరొక పూట తినేవారు కారు ఒకరోజు అతని భార్య ఎన్నాళ్ళని ఇలా పస్తులుంటాం మీరు వ్యాయావారమైన ఎత్తండి అని అన్నది ఏమిటే నువ్వనేది మాది అంత గౌరవమైన వంశం చావనైనా చేస్తాను కానీ యాయావారం ఎత్తుతానా అన్నాడు కామయ్య ఒకరోజు కాంతమ్మ గుళ్ళో పురాణం చదువుతూ ఉంటే వినటానికి వెళ్ళింది అక్కడ అనేక మంది వచ్చి శ్రద్ధగా పురాణం విని అంతా అయ్యాక తమకు తోచింది పురాణం చదివిన బ్రాహ్మణుడి చేతిలో పెట్టి వెళ్ళారు కాంతమ్మ ఇంటికి వచ్చి తాను చూసింది భర్తకు చెప్పి మీరు కూడా పురాణం చదవండి నాలుగు డబ్బులు కళ్ళ చూడవచ్చు అని అన్నది కామయ్యకు ఈ ఆలోచన బాగానే ఉంది అయితే ఉన్న ఊళ్ళో ఒక పురాణం జరుగుతూనే ఉంది అందుచేత పక్క గ్రామానికి వెళ్ళి కామయ్య పురాణం చదవాలని నిర్ణయం జరిగింది మర్నాడు ఉదయమే కాంతమ్మ రెండు మైళ్ళు నడిచి పొరుగురు వెళ్ళి ఆ సాయంకాలం తన భర్త అక్కడ పురాణం చదువుతాడని చెప్పింది అది కార్తీక మాసం అందుచేత కామయ్య కార్తీక పురాణం తీసుకొని పొరుగురు చేరి అక్కడి గుడిలో చదవటం ప్రారంభించాడు ఊరిలోని పెద్దలు పిన్నలు చేరి శ్రద్ధగా పురాణం వింటున్నారు మధ్యలో దొంగతనం అన్న విషయం వచ్చింది దొంగతనం చేయటం మహాపాపం అందులోనూ కార్తీక మాసంలో దొంగతనం చేసిన వాళ్ళు చప్పరాని నరక యాతనలో పడతారు తెలిసింది కదూ అన్నాడు కామయ్య ఎవరూ మాట్లాడలేదు శ్రోతలకు విషయం సరిగ్గా బోధపడలేదనుకొని తన ఎదురుగా ఉన్న రెడ్డిని ఆయన పక్కనే కూర్చొని ఉన్న కాపును చూపిస్తూ ఈయన ఈయన గారి దగ్గర వెయ్యి రూపాయలు దొంగలించారనుకోండి అని అన్నాడు ఈ మాట వినగానే రెడ్డి మండిపడ్డాడు అతను గొప్ప ధనవంతుడు ఏమిటేమిటి నేను దొంగతనం చేశానా నువ్వు చూశావా ఏంటి ఇదేటయ్యా నువ్వు చెప్పే కార్తీక పురాణం ఇక చాలే ఇక వేంచే అన్నాడు రెడ్డి లేస్తూ ఆగండి నా మాట పూర్తిగా వినండి అని కామయ్య బ్రతిమాలిన లాభం లేకపోయింది మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టావో అంటూ రెడ్డి వెళ్ళిపోయాడు అంతా లేచి వెళ్ళిపోయారు మర్నాడు కాంతమ్మ మరొక పొరుగురు వెళ్ళి అక్కడ తన భర్త ఆ సాయంకాలం పురాణం చెబుతాడని చెప్పి వచ్చింది పురాణం వినటానికి చాలామంది వచ్చారు ఇవాళ తన భర్త వెంట కాంతమ్మ కూడా వచ్చింది పురాణం చదువుతున్న కామయ్య భక్తులారా కార్తీక మాసం పుణ్యకాలం ఈ పుణ్యకాలంలో ఒక రూపాయి దానమిస్తే పది కాసులు దానమిచ్చినంత పుణ్యం వస్తుంది అని ఆ మాట స్పష్టం చేయటానికి తన భార్యను ఆమె పక్కనే కూర్చున్న మరొక స్త్రీని చూపించి ఈమె ఈమె గారికి ఒక రూపాయి దానం చేసిందనుకోండి అని అన్నాడు వెంటనే ఆ రెండో ఆమె ఆగ్రహించి నేను దానాలు తీసుకుంటానా నాకేం కర్మ పట్టింది అందులోను బ్రాహ్మణుల తిని పాపాన పొమ్మంటావా చాలే పురాణం అంటూ కాంతమ్మ పక్క నుంచి లేచి వెళ్ళిపోయింది ఆమె ఆ ఊరి మునుసుబు భార్య కావటం చేత ఆమె లేవంగానే అందరూ వెళ్ళిపోయారు నాడు కామయ్య కాంతమ్మ మరొక గ్రామానికి వెళ్ళి అక్కడి గుళ్ళో చేరారు కామయ్య కాంతమ్మకు పురాణం చదివి చెప్పసాగాడు క్రమంగా దారే వెళ్లే జనం ఆగి పురాణం వినసాగారు మధ్యలో కామయ్య బ్రహ్మహత్య మహాపాతకం అందులోను ఈ కార్తీక మాసంలో బ్రహ్మహత్య చేసినవాడు రౌరవ నరకానికి పోతాడు అని తన ఎదురుగా కూర్చున్న ఒక బ్రాహ్మణుణ్ణి చూపిస్తూ నేను ఈయన్ను చంపి పారేశాననుకోండి అని అన్నాడు ఏమిటి నన్ను చంపుతావు ఏది చంపు అంటూ ఆ బ్రాహ్మణుడు లేచి కామయ్యను రెండు తన్నులు తన్నాడు పురాణ పఠనం మళ్ళీ అతనికి బిడిసి కొట్టింది పైసలు రాకపోగా కామయ్య ఒళ్ళు హూనమైంది అందుచేత కామయ్య మరెన్నడూ పురాణం చదవలేదు ఇలా కామయ్య గారి పురాణం అనే ఈ కథ సమాప్తమైంది నాల స్నేహం ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు అత్తవారింటికి కొత్తగా కాపురానికి వచ్చిన అమల ఇల్లంతా ఒకసారి తిరిగి చూసి తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయింది లంకంత ఇల్లు ఇంటి నిండా నౌకర్లు ఈ జరిగిందంతా ఆమెకు ఒక కలలాగా తోచింది దాదాపు మూడు నెలల క్రితం ఆమె ఒకనాటి సాయంత్రం ఏటి నుంచి నీటి బిందెతో ఇంటికి తిరిగి వస్తున్నది దారిలో ఒక అందమైన యువకుడు ఎదురుపడి ఆమెకేసి ఒకటి రెండు క్షణాలు పరీక్షగా చూసి మరేమనుకోకు నా పేరు సుదర్శనం నీ పేరేమిటి ఇల్లెక్కడా అని అడిగాడు అపరిచితుడు ఇలా పలకరించేసరికి అమల బెదిరిపోతూనే అతడి ప్రశ్నలకు జవాబులు చెప్పి గబగబా ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది ఆ తరువాత పది రోజులకు సుదర్శనం తల్లిని వెంట పెట్టుకొని అమలా వాళ్ళ ఇంటికి వచ్చాడు అసలు విషయం ఆమెకు అప్పుడు తెలిసింది లోగడ సుదర్శనం ఆమెను ఏటి దగ్గర పలకరించిన రోజున తల్లిదండ్రులతో కలిసి ఆ గ్రామంలో ఒక అమ్మాయిని చూడటానికని వచ్చాడు ఆ అమ్మాయి తండ్రి సుదర్శనం తండ్రికి మంచి స్నేహితుడు అతిగా అలంకరించుకొని దురుసుగా ఎబ్బెట్టుగా మాట్లాడిన ఆ అమ్మాయి సుదర్శనానికి నచ్చలేదు తండ్రి కోపగించుకొని ముందుగా బయలుదేరి తమ ఊరు వెళ్ళిపోయాడు కొంచెం వెనగ్గా ప్రయాణమైన సుదర్శనానికి ఏటి నుంచి నీరు తెస్తూ ఉన్న అమల దారిలో తారసపడింది అమల సవతి తల్లి అమల అదృష్టానికి చాలా బాధపడిపోయింది అయితే ఇరుగు పొరుగు వాళ్ల వల్ల మాటలు అనిపించుకోవలసి వస్తుందని ఈ పెళ్లికి ఒప్పుకుంది అమల అత్తవారింటికి వస్తూనే ఈ పెళ్లి తన మామగారికి ఏమాత్రమూ ఇష్టం లేదని తెలుసుకుంది ఆయనకు కట్నం గురించి చింతలేదు కొడుకు తన స్నేహితుడి కూతుర్ని కాదన్నాడనే బాధ అయితే ఆమె ఒకనాడు భర్తతో నాకు స్నేహితుడంటూ ఉన్న ఒక్కరు ఈ ఊళ్ళోనే ఉన్నారు ఆయన్నొకసారి చూడాలి ఇది ఎన్నేళ్లుగానో మనసులో ఉన్న కోరిక అని అన్నది సుదర్శనం ఆశ్చర్యపోతూ నీకు ఈ ఊళ్ళో స్నేహితుడా ఎవరాయినా అని అడిగాడు అంత ఆశ్చర్యపోకండి ఆ స్నేహితుడి కథ ఇది అంటూ అమల జరిగిందంతా చెప్పింది అమల పుట్టగానే తల్లిపోయింది తండ్రి మరొక పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లి అమలను రాచి రంపాన పెట్టేది పదేళ్లు కూడా నిండని అమల చేత ఇంటి చాకిరి అవి చేయించేది బడికి వెళ్ళనిచ్చేది కాదు ఇదిలా ఉండగా సవతి తల్లి తమ్ముడు పెళ్లి నిశ్చయమైంది ఆమె పది రోజుల ముందుగానే పెళ్లికి ప్రయాణమైపోతూ ఇంటి గదులు అన్నీ తాళం పెట్టి ముందు గదిలో కుంపటి సంచిలో కొంత బియ్యం అమల కోసమని ఉంచింది నేను పది రోజుల్లో తిరిగి వస్తాను నేనిచ్చే ఈ ఇరవై అనాలతో మజ్జిగ ఆకుకూరలు కొనుక్కొని మహారాణిలాగా వండుకు తిను అంటూ ఆమె అమల చేతిలో ఇరవై అనాలు పెట్టి పిల్లలు భర్తతో వెళ్ళిపోయింది అమలా తండ్రి రెండవ భార్య చేతిలో కీలు బొమ్మ అమల రెండు పూటలకు సరిపడా వంట చేసుకొని పగలు భోజనం కాగానే కిటికీ ముందు కూర్చొని వీధిలోకి చూస్తూ కాలం గడిపేది ఇలా ఒంటరిగా ఉండటం ఆమెకు బెంగ పుట్టించేది ఒకనాటి మధ్యాహ్నం వేళ ఒంటిమీద కట్టుపంచమాత్రమే ఉన్న ఒక ఆయన వీధిలో నిలబడి దారిన పోయే వాళ్ళకేసి చేతులు చాచి గ్రహణం అని స్నానానికి వచ్చాను బట్టలు ఒడ్డున పెట్టి స్నానం చేస్తుండగా వాటిని ఎవరో ఎత్తుకుపోయారు మా ఊరు వెళ్లేందుకు బండిలో రేవు చేరి అక్కడ పడవ ఎక్కాలి ఇందుకు మొత్తం పదహారనాల వరకు ఖర్చవుతుంది సాయం చేస్తే ఆ డబ్బు మా నౌకరు చేత వెంటనే పంపుతాను అని దీనంగా అడగసాగాడు కాని ఎవరు అతడికి సహాయం చెయ్యలేదు తల పక్కకు తిప్పుకొని వెళ్ళిపోసాగారు ఇది చూసి అమలకు చాలా జాలి కలిగింది ఆమె గుమ్మం దాకా వెళ్ళి అతన్ని కేక వేసి పిలిచి దగ్గరకు రాగానే పదహారు అనాల మాట సరే భోజనం చేశావా అని అడిగింది ముందు మా ఊరు వెళ్ళిపోవాలి పాప నీ పేరేమిటి అని అడిగాడతను అమలా తన పేరు చెప్పి నేను పదహారు అనాలు ఇస్తాను ముందు భోజనం చెయ్యి అని రాత్రికని దాచిన అన్నంలో మజ్జిగ వేసి అతడికిచ్చింది అతడు భోజనం చేసి రకరకాల కథలు కబుర్లు చెప్పి అమలను బాగా నవ్వించాడు ఇంతకు మీ ఊరేదో చెప్పావు కాదు అన్నది అమల నీ ఊరే అమలాపురం అంటూ నవ్వాడతను అతను పైన కప్పుకోవటానికి తన తెల్ల పరికిని ఇచ్చింది అమల చిరుగులు కనపడకుండా ఆ పరికినీ కప్పుకొని అతను ఇదే ఆదితో మా ఊరు నుంచి నీకు పట్టు పరికినీ కుట్టించి పంపుతాను అని అన్నాడు అమలా ఇచ్చిన పదహరణాలు పుచ్చుకుంటున్నప్పుడు అతని చేతులు వనికాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పాప ఒకవేళ ఏనాడైనా మా ఊరు రావటం జరిగితే మా ఇంటికి తప్పకుండా రా ఈ వయసులో నీకు అర్థమవుతుందో లేదో కానీ కష్టంలో ఆదుకున్న వాళ్లే నిజమైన స్నేహితులు చిన్న కాగితం ఇచ్చావంటే నా చిరునామా రాస్తాను అని అమల ఇచ్చిన కాగితం మీద తన ఊరు పేరు రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు చదువురాని అమల ఆ కాగితాన్ని బట్టల అడుగున భద్రంగా దాచుకున్నది రెండు రోజుల తరువాత ఒక మనిషి పట్టు పరికిని వంద రూపాయలు తెచ్చి అమలకు ఇచ్చి అమలాపురం వచ్చినప్పుడు తమ ఇంటికి తప్పకుండా రమ్మని బాబుగారు చెప్పమన్నారు అని అన్నాడు ఆ వంద రూపాయల్లో పన్నెండు అనాలు ఖర్చయ్యేసరికి అమల సవతి తల్లి తిరిగి వచ్చేసింది ఆమె సంగతి తెలుసుకొని అమల దగ్గర నుంచి మిగిలిన డబ్బంతా తీసుకుంది ఇది జరిగిన రెండు నెలలకు అమలా తండ్రి హఠాత్తుగా జబ్బు చేసి చనిపోయాడు సవతి తల్లి పుట్టిల్లు దూరంగా ఉన్న ఒక పల్లె గ్రామం వేరే దిక్కులేని అమల సవతి తల్లి వెంట ఆ గ్రామం వెళ్ళిపోయింది భర్తకు అమల ఇదంతా చెప్పి పెళ్లి నిశ్చయానికి ముందు మీది అమలాపురం అని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో ఆయన వల్ల తెలిసి వచ్చింది అని అన్నది అంతా బాగానే ఉంది మరి ఆయన పేరు ఇల్లెక్కడో తెలియాలి కదా నీకు చదువు రాకపోవటం ఎంత ఇబ్బందో చూశావా ఆ స్నేహితుడిచ్చిపోయిన కాగితం ఇటు తీసుకురా అన్నాడు సుదర్శనం అమల పెట్టే అడుగున పట్టు పట్టుపరికినీలో పెట్టి దాచిన కాగితం తీసి భర్తకిచ్చింది సుదర్శనం అది చదివి పెద్దగా చిటికె వేసి నీ చిన్ననాటి స్నేహితుడు మరెవరో కాదు మా నాన్నే అని అన్నాడు అమల నిర్గాంతపోయింది వయసు పెరగటంతో పాటు ముఖంలో వచ్చిన మార్పులకు తోడుగా తలంతా తెల్లబడిపోవటంతో ఆమె తన చిన్ననాటి స్నేహితుణ్ణి గుర్తించలేకపోయింది సుదర్శనం తండ్రిని పిలిచి కాగితం చూపించి దీన్ని గుర్తుపట్టగలవా నాన్న అని అడిగాడు సుదర్శనం తండ్రి ఆ కాగితాన్ని అమలను ఒకటికి రెండుసార్లు తేరీపారా చూసి నువ్వు ఆనాడు కష్ట సమయంలో నన్ను ఆదుకున్నా అమలవేనన్నమాట అంటూ సంతోషం కొద్దీ కళ్ళల్లో ఉబ్బుకే నీరును పైపంచితో అద్దుకున్నాడు మీ స్నేహబంధం మహా గట్టిది నాన్న పన్నెండేళ్ల తరువాత మిమ్మల్ని మళ్లీ కలిసింది అన్నాడు సుదర్శనం అవును మరి మాది అసలైన పదహారణాల నాల స్నేహం అన్నాడు సుదర్శనం తండ్రి నవ్వుతూ ఇలా పదహారణాల నాల స్నేహం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నేహం కాని స్నేహం ఒక ఊళ్ళో సోమయ్య కామయ్య అని ఇద్దరు రైతులు పరిస్థితులను బట్టి స్నేహితుల్లాగా మసులుతూ ఉండేవారు వారి ఇల్లు పొలాలు కూడా పక్కపక్కనే ఉండేవి పనికి ఇద్దరూ కలిసి వెళ్ళి మళ్ళీ ఇద్దరూ కలిసి వచ్చేవారు ఇలా జంటగా జీవించటమే వారిని స్నేహితులలాగా కనబడేటట్టుగా చేసేది నిజానికి వారి మనస్తత్వాల్లో ఐకమత్యం లేదు ఇద్దరు జిత్తులు ఎత్తులు ఎరిగిన వారే ఒకరినొకరు తమ స్వార్థానికి గాను మోసగించుకునేవారు ఇద్దరు ఒకే పంట వేసి ఒకరిని మించి ఒకరు పండించటానికి పోటీ పడేవారు సోమయ్య పొలం కన్నా కామయ్య పొలం కాస్త పల్లంగా ఉండటం చేత సోమయ్య పొలానికి పెట్టిన నీరు కామయ్య పొలానికి అందుతూ ఉండేది ముఖ్యంగా నీటి ఎద్దడి వచ్చినప్పుడు కామయ్య పొలానికి కావలసిన నీరు కూడా తన పొలం నుంచే సోమయ్య అందించటం జరిగేది ఇద్దరి మధ్య మాట వచ్చేది కాని సోమయ్య ఏమీ చేయలేకపోయేవాడు రెండు పొలాల మధ్య ఉండే గట్టును సోమయ్య ఎంత కట్టుదిట్టం చేసినా ఏ ఎలుక కన్నం నుంచో నీరు కామయ్య పొలానికి చేరనే చేరేది గత్యంత్రం లేక సోమయ్య ఏతం తోడుతూ ఉంటే కామయ్య ముసిముసి నవ్వులు నవ్వుకునేవాడు క్రమంగా ఇద్దరి మధ్య మాటలు తగ్గాయి ఎవరి పని వారు మౌనంగా చేసుకునేవారు ఒకసారి ఇద్దరు మొక్కజొన్న వేశారు పంట చేతికి వచ్చే సమయంలో ఇద్దరు తమ పొలాలలో మంచలు వేసుకొని కాపలా కాయసాగారు చలి రోజులు ఒక రాత్రి మరీ చలిగా ఉంది తన పొలానికి కూడా కామయ్యే కాపలా కాసేటట్టుగా చెయ్యాలని సోమయ్యకు అనిపించింది వెంటనే అతను గడ్డితో ఒక మనిషి బొమ్మ చేసి దానికి తన చొక్కా దోవతి కట్టి మంచి మీద నిలబెట్టి కంబలి కప్పుకొని తిన్నగా ఇంటికి వెళ్ళి పడుకున్నాడు ఇలా రోజు అతను రాత్రి అంతా తన మీద బొమ్మను నిలబెట్టి తెల్లవారుజామున దాన్ని దించేవాడు అది బొమ్మ అని తెలియక సోమయ్యతో పోటీ పడుతున్నాననుకొని కామయ్య తెల్లవార్లు మేలుకొని రెండు పొలాలకు కాపలా కాస్తూ వచ్చాడు ఇలా కొద్ది రోజులు గడిచాక కామయ్య పెల్లం సోమయ్య రాత్రుళ్ళు ఇంట్లో పడుకుంటున్న సంగతి పసిగట్టి సోమయ్య వెచ్చగా ఇంట్లో పడుకుంటున్నాడు ఈ పొలం కాపలా పని నీకే పట్టింది అని అన్నది కామయ్య తన మాట నమ్మక కలగంటున్నావా ఏంటి తెల్లవార్లు నేను సోమయ్య ఒకరినొకరు చూసుకుంటూ కాపలా కాస్తుంటే వాడి మీద పోటీ పడే నేను అసలు ఇంటికి రావటం లేదు అని అన్నాడు కాని కామయ్యకు ఒక ఆలోచన తట్టింది సోమయ్య ఎలాగూ తెల్లవార్లు నిలబడి కాపలా కాస్తూనే ఉన్నాడు కనుక తాను సోమయ్యకు తెలియకుండా ఇంటికి పోయి పడుకుంటేనేం ఇలా అనుకుని కామయ్య పిల్లిలాగా మంచి దిగి ఒక రాత్రి ఇంటికి వచ్చేశాడు అయితే అతనికి సోమయ్య ఇంట్లో నుంచి మగ గొంతు నవ్వటం వినిపించింది అది సోమయ్య గొంతే అతగాడు ప్రతిరోజు ఇంట్లోనే ఉంటున్నాడని నేను చెబితే నువ్వు నమ్మలేదు కదా ఇప్పుడైనా తెలిసిందా అన్నది కామయ్య భార్య నీ మొహం సోమయ్య మంచు మీద నిలిచి ఉండటం నేను వచ్చేటప్పుడు కల్లారా చూశాను ఉండు వాణ్ణి పిలుచుకొని వచ్చి ఈ వ్యవహారం అంతు తేలుస్తాను అంటూ కామయ్య పొలానికి పరిగెత్తుకుంటూ పోయి ఒరే సోమయ్య ఒక్కసారి ఇంటికి పోయి నీ ఇంట్లో ఏం జరుగుతుందో చూడు అని కేక పెట్టాడు గడ్డి గడ్డిబొమ్మ కదలలేదు కామయ్య మంచె ఎక్కి గడ్డిబొమ్మను చూశాక తనను సోమయ్య ఇన్నాళ్ళు ఎలా ఉపయోగించుకున్నది తెలిసిపోయింది కామయ్యకు ఏడుపొచ్చింది తన భార్య నిజం చెప్పినా తాను తెలుసుకోలేదు ఇప్పుడు ఒకటే మార్గం ఇన్నాళ్ళు సోమయ్య చేసిన పని తాను అంతకు ముందు నుంచే చేస్తున్నట్టు సోమయ్యను నమ్మించాలి కామయ్య తాను కూడా ఒక గడ్డి బొమ్మను తయారు చేసి దానికి బట్టలు తొడిగి తన మీద నిలబెట్టి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు సోమయ్యలాగే తాను కూడా తెల్లవారే ముందు పొలానికి వెళ్లి బొమ్మను దించేసేవాడు ఇలా పంట కోతకు వచ్చేదాకా రెండు పొలాలకు గడ్డి బొమ్మలే కాపలా కాశాయి ఒకరోజు అర్ధరాత్రి వేళ దొంగలు వచ్చి రెండు మంచెల మీద కాపలా వల్లన్నట్టుగా భ్రమపడి వాళ్ళు ఎప్పుడు నడుం వాల్చితే అప్పుడు పంట దోచుకుందామని నక్కి కూర్చున్నారు కోళ్లు వేళ సోమయ్య కామయ్య వచ్చి మంచెల మీద ఎక్కి బొమ్మలను దించి వాటి స్థానంలో తాము నిలబడటం దొంగలకి కంటపడింది అసలు సంగతి తెలిసింది కనుక మర్నాడు రాత్రి దొంగలు వచ్చి రెండు పొలాల పంట నిశ్చయంగా కోసుకొని పోతూ పోతూ కామయ్య మీద బొమ్మను తెచ్చి సోమయ్య మంచం మీద ఉన్న బొమ్మకు ఎదురుగా పెట్టి రెండు బొమ్మల తలలలోనూ కర్రబెండ్లు దూర్చి వాటికి నిప్పు అంటించి వెళ్ళిపోయారు మరికొంతసేపటికి కామయ్య వస్తూనే తన బొమ్మ సోమయ్య మంచం మీద ఉండటము రెండు బొమ్మలు చుట్టలు కాల్చుకుంటూ మాట్లాడుతున్నట్టుగా ఉండటము చూసి దడుచుకొని ఇంటికేసి పరిగెత్తసాగాడు అతనికి దారిలో సోమయ్య ఎదురై ఏమైంది కామయ్య దొంగలు పడ్డారా అని అడిగాడు కామయ్య తాను చేసిన మోసం చెప్పేసి రెండు బొమ్మలు మాట్లాడుతూ మంచమీద కనిపించిన మాట బయట పెట్టాడు ఇద్దరు వయోమయంలో పడి పొలానికి వచ్చి కల్లార చూసి అదేదో దయ్యాల పనే అయి ఉంటుందని అనుకున్నారు వాళ్ళు చూస్తుండగానే రెండు బొమ్మలు ఒక్కసారిగా తగలబడసాగాయి సోమయ్య కామయ్య వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు వాటేసుకొని బావురమన్నారు మరి కొంచెం సేపటికి తెల్లవారింది పంటంతా దొంగలపాలైనట్టుగా తెలిసింది మన అతి తెలివికి తగిన శాస్తే జరిగింది అన్నాడు సోమయ్య ఇక ఎన్నడూ మనం ఒకరినొకరం మోసగించుకోవద్దు అన్నాడు కామయ్య ఇద్దరి మధ్య నిజమైన స్నేహమే ఉంటే రెండు పొలాలకు రోజు విడిచి రోజు ఒకరు కాపలా కాసి రెండో వాళ్ళు ఇంట్లో హాయిగా పడుకొని ఉండేవాళ్ళం కదా పంట కూడా పరాయి వాళ్ళు పాల కాకపోను అని చెప్పేసి అనుకున్నారు ఈ విధంగా స్నేహం కాని స్నేహం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు పూర్లే నాగేశ్వరరావు ప్రియమైనది ఒక రాజు ఒకనాడు తన రాణితో సహా పుష్పవన విహారం చేస్తుండగా మహారాజా స్త్రీకి అన్నింటికన్నా ఎక్కువగా ప్రియమైనది ఏమిటో చెప్పండి చూద్దాం అన్నది రాణి రాజు చుట్టూ ఉన్న పూల మొక్కలన్నీ కలియ చూసి పూలు అని అన్నాడు కాదు అన్నది రాణి ఆడదానికి అన్నింటికన్నా ప్రియమైనది భర్త అని పిల్లలని అలంకారాలని చీరలని ఏవేవో చెప్పాడు రాజు అవేవి కాదన్నది రాణి రాణి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని రాజుకు తహతహ పుట్టింది ఆయన వెంటనే చాటింపు వేయించి స్త్రీకి ప్రియమైనదేదో చెప్పి రాణిగారి చేత ఒప్పించిన వారికి వెయ్యి వరహాలు బహుమానమిస్తానని ప్రకటన చేశాడు మర్నాడు సభకు జనం తూగీడులుగా వచ్చి రాణిగారి ప్రశ్నకు సమాధానం చెబుతామని అన్నారు సమాధానం రాణిగారికి అంగీకారం కాకపోతే కొరడా దెబ్బలతో శిక్షిస్తానని అన్నాడు రాజు దానితో ఒక్కరు కూడా సమాధానం చెప్పకుండా తిరిగి వెళ్ళిపోయారు రాజుగారికి కోపం వచ్చి వెంటనే ఇంకొక చాటింపు వేయించాడు మర్నాడు ఉదయం రాజుగారు ఒక పావురాన్ని వదులుతారు అది వెళ్ళి ఏ ఇంటిపైనైతే వాలితే ఆ ఇంటిలో ఉండే వాళ్లలో ఎవడో ఒకడు వచ్చి రాణిగారి ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఆ సమాధానం రాణిగారికి నచ్చకపోతే మరుక్షణమే శిరచ్ఛేదం మొదట చాటింపు విని జనం ఎంత ఉబలాట పడ్డారో ఈ చాటింపు విని అంతగా బెదిరిపోయారు రాజు ఇదే విధంగా రోజు పావురాన్ని వదిలి జవాబు చెప్పలేని ఒక్కొక్క ఇంటివాణ్ణి శిరచ్ఛేదం చేస్తాడు కాబోలని వారందరికీ భయం పట్టుకుంది మర్నాడు రాజుగారు వదిలిన పావురం ఎగురుతూ వెళ్లి దూరాన ఒక పల్లెవాడి ఇంటిపైన వాలింది దాని వెంట వెళ్లిన రాజభటులు పల్లెవాడి ఇంట్లోకి ప్రవేశించి చూస్తే పల్లెవాడు లేడు వాడి కొడుకు వలాళ్ళుతూ ఉన్నాడు రాజభటులు వాణ్ణి బలవంతంగా పట్టుకొని రాజుగారి వద్దకు తీసుకొని పోయారు రాజువాడికి విషయమంతా చెప్పి రాణి ప్రశ్న వినిపించి దానికి వాడు విధిగా సమాధానం చెప్పాలని లేకపోతే వాడి తల తీసేస్తామని అన్నారు పదిహేను రోజులు గడివివ్వండి సమాధానం చెబుతా అన్నాడు పల్లెవాడి కొడుకు రాజు అందుకు సరేనన్నాడు ఆ గడువు కాలమంతా వాడికి కాళ్ళు వరిగేటట్లుగా తిరగటంలోనే సరిపోయింది వాడు ఎందరో ఆడవాళ్లను ఆడదానికి అన్నింటికన్నా ఏది ఎక్కువ ఇష్టం అని అడిగాడు కొందరు నగలన్నారు కొందరు పిల్లలన్నారు కాస్త వయసు మళ్ళిన వాళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ఇష్టమన్నారు మొత్తం మీద ఒకరు చెప్పిన సమాధానం ఒకరు చెప్పలేదు అన్ని సమాధానాలు అందరికూ తెలిసినవే అలాంటి సమాధానం కోసం రాజు ఇంత ఆర్భాటం ఇస్తాడా గడువు ఆఖరి రోజున పల్లెవాడి కొడుకు తనకు మర్నాడు చావు తప్పదని నిశ్చయించుకొని చెరువుగట్టున విచారంగా ఉండగా ఒక ముసలమ్మ అటుగా పోతూ ఆగి ఏం నాయనా అంత దిగులుగా కూర్చున్నావు అని అడిగింది వాడా ముసలమ్మతో అంతా చెప్పాడు రాజుగారు చేస్తున్న ఆర్భాటం గురించి నేను కూడా విన్నాలే నాయనా అదంతా చూస్తుంటే రాణిగారి ప్రశ్నకు జవాబు తెలుస్తూనే ఉందిగా అన్నది ముసలమ్మ ఏమిటవ్వా ఏమిటా జవాబు అని వాడు ఆత్రంగా అడిగాడు ఇంకేముంది నాయన మొగుడిపైన అధికారం రాణి చూడు ఆ రాజు చేత మూడు చెరువుల నీళ్లు తాగించి ఎలా ఆనందిస్తున్నదో అది ముసలమ్మ కర్ర తాటించుకుంటూ చెప్పింది మర్నాడు రాజభటులు వచ్చి పల్లెవాడి కొడుకును రాజ్యసభకు పట్టుకొని పోయారు రాజు వాణ్ణి అన్నింటికన్నా స్త్రీకి అత్యంత ప్రియమైనదేమిటో తెలుసుకున్నావా అని అడిగాడు భర్తపైన అధికారం అన్నాడు కుర్రవాడు రాజు ఆ జవాబుకు నిర్ఘాంతపోయి నేను నమ్మను అని అన్నాడు రాణిగారు ఒక చిన్న ప్రశ్నతో మీకెంత పని కలిగించిందో కూడా ఇదంతా నమ్మరా అని అన్నాడు కుర్రవాడు వీడి సమాధానం సరియైనదేనా అని రాజు రాణిని అడిగాడు ఆమె ఏమీ సమాధానం చెప్పకుండా తల వంచుకున్నది పల్లెవాడి కొడుకు సమాధానం సరియైనదేనని రాజు గ్రహించి వాడికి రెండు వేల వరహాలు బహుమానమిచ్చి పంపేశాడు ఇలా స్త్రీకి ప్రియమైనది అనే ఈ కథ సమాప్తమైంది మరొక మంచి కథ రాజు తెలివి అరుణగిరి నగరాన్ని పరిపాలించే ప్రతాపసేన మహారాజుకు ఉన్నట్టుండి ఏదో తెలియని జబ్బు చేసి మాట పడిపోయింది ఆ కారణం వల్ల యువరాజు ప్రసేనుడు అర్ధాంతరంగా రాజు కావలసి వచ్చింది ప్రసేనుడికి లోకజ్ఞానం శూన్యం అయితే మంత్రి బాదరాయనుడు ఎంతో తెలివైన వాడు ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ ప్రసేనుడు అద్భుతంగా రాజ్యపాలన కొనసాగిస్తూ తండ్రి కంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు ఈలోగా మహారాజు ప్రతాపసేనుడి వ్యాధి నయమైంది కుమారుడు ఎంతో చక్కగా రాజ్యపాలన చేయటం గమనించి ఆయన మరికొంతకాలం విశ్రాంతి తీసుకోదలిచాడు అంతా సక్రమంగా జరిగిపోతున్న సమయంలో దురదృష్టవశాత్తు మంత్రి బాదరాయనుడు మరణించాడు మంత్రి లేనిదే తనకు ఒక్క క్షణం కూడా గడవదని తెలిసిన ప్రసేనుడు వెంటనే కొత్త మంత్రిని ఎన్నుకునేందుకు సిద్ధపడ్డాడు ప్రతాపసేనుడు మంత్రి ఎన్నికలో కుమారుడికి సహాయపడాలని అనుకున్నాడు కానీ ప్రసేనుడు తండ్రితో మంత్రి లేనిదే నాకు కావలసిన ఏ పని కూడా జరగదు రాజ్యపాలన చేసే తెలివి నాకు లేదు కానీ నాకు కావలసిన మంత్రిని ఎన్నుకునే తెలివి మాత్రం నాకున్నది అని అన్నాడు మంత్రి పదవి కోరి వచ్చిన వాళ్లకు నీవు పెట్టబోయే పరీక్ష ఎలా ఉంటుందో చూస్తాను అని పరీక్ష సమయంలో కొడుకు పక్కన కూర్చున్నాడు ప్రతాపసేనుడు మంత్రి కావాలనుకుని వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రసేనుడు అతన్ని రెండైదులెంత అని అడుగుతున్నాడు వాడు పది అని చెప్పగానే బయటకు పంపేస్తున్నాడు కొడుకు వేస్తున్న ప్రశ్నలో ఏదో కీలకమున్నదని ప్రతాపసేనుడు భావించాడు చనిపోయిన మంత్రి బాధరాయనుడికి సౌగంధరాయనుడు అనే కొడుకు ఉన్నాడు తెలివితేటలో అతడు తండ్రిని మించినవాడు ప్రసేనుడు మూర్ఖుడని అతనికి తెలుసు ఆయన ఎలాంటి ప్రశ్న వేస్తాడో ముందుగానే తెలుసుకునేందుకు సౌగంధరాయనుడు తన సేవకుడిని పంపాడు ఈ విధంగా అతనికి ప్రశ్న ఏమిటో తెలిసిపోయింది ఇప్పుడు సౌగంధరాయనుడు ప్రసేనుడు వద్దకు వెళ్ళి ప్రశ్న విని రెండైదులు ఏడు ప్రభు అని అన్నాడు ప్రసేనుడు అందుకు సంతోషంగా అయితే నువ్వే నా మంత్రివి అని అన్నాడు మహాప్రభు తమరు వేసిన ప్రశ్న ముందుగా తెలిసిన కారణంగానే నేను జవాబు చెప్పగలిగాను కానీ రెండైదులు పది ఎందుకు కాదో తమరొక్కరే చెప్పగల సమర్థులని నా అభిప్రాయం అన్నాడు సౌగంధరాయనుడు ప్రసేనుడు అందుకు దిగులుగా అయితే రెండైదులు పదని నీకు తెలుసునమాట మంత్రి పదవికి నువ్వు అర్హుడివి కావు అని అతన్ని పంపేశాడు ఇదంతా చూస్తున్న ప్రతాపసేనుడు కుమారుడితో ఈ ప్రశ్న వేయటంలో నీ ఉద్దేశమేమిటి అని అన్నాడు నాన్నగారు బాధరాయన మంత్రి ఎంతో తెలివైనవాడు ఎక్కాలు బాగా వచ్చినంత మాత్రాన ఎవరూ గొప్ప మంత్రులు కాలేరని ఆయన అంటూ ఉండేవాడు ఆయనకు లెక్కలు అంతగా రావని నా నమ్మకం మళ్ళీ అలాంటి మంత్రే నాకు కావాలి అన్నాడు ప్రసేనుడు కుమారుడి తెలివి ప్రతాపసేనుడికి అర్థమైంది ఆయన అప్పటికప్పుడు సౌగంధరాయణుడిని పిలిపించి స్వయంగా అతడి తెలివితేటల్ని పరీక్షించి ప్రసేనుడికి మంత్రిగా నియమించాడు ఇలా రాజు తెలివి అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు శ్రీరామ కమల్ హెచ్చరిక సోమనాథుడిది చిన్న కుటుంబం భార్య కుసుమ అనుకూలవతి కొడుకు రాజు పట్నంలో చదువుకుంటున్నాడు కూతురు మాలతి పెళ్ళిడికొచ్చింది ఒకరోజున భార్యాభర్తలిద్దరూ ఇంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు కుసుమ కాస్త కలవరపడుతూనే అన్ని విధాల ధరలు పెరుగుతూ ఉన్నాయి అబ్బాయి పట్నం చదువుకు బాగా ఖర్చవుతుంది అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందంటే చాలా డబ్బే కావలసి ఉంటుంది మనం పొదుపుగా ఉండటం ఎంతైనా మంచిది నేర్చుకోవాలి కూడా అని అన్నది నీ వంటి భార్య ఉంటే పొదుపుకేం కష్టం అన్నాడు సోమనాథుడు నవ్వుతూ అదే సమయంలో వీరయ్య వారిని చూడవచ్చాడు వీరయ్యది గోపాలపురం అక్కడ సోమనాథుడికి పదెకరాల పొలముంది దానిలోనే కొంతమేర వరి కొంతమేర అరటి మామిడి కొబ్బరి వేరుశెనగ వగైరా పంటలు పండించి అవి అమ్మగా వచ్చిన డబ్బులో కొంత తాను ఉంచుకొని కొంత సోమనాధుడికి తెచ్చి ఇస్తూ ఉంటాడు వీరయ్య వీరయ్య సోమనాథుడితో అయ్యా ఈ ఏడాది మన అదృష్టమే అదృష్టం పండిందల్లా బంగారమైంది వర్తకులు గత సంవత్సరం పెట్టిన బకాయిలు కూడా తీర్చేశారు మాసం రోజుల్లో తమకు ఐదు వేల రూపాయలు అదనంగా తెచ్చిస్తాను అని చెప్పాడు చాలా మంచి కబురు చెప్పావు వీరయ్య ఈరోజు మా ఇంట్లో విందు భోజనం చేసి తీరాల్సిందే అని అన్నది కుసుమ లేదమ్మా అవసరమైన పని మీద ఇక్కడికి వచ్చాను నా కూతురుకు పెళ్లి కుదిరింది వెంటనే రెండు వేల రూపాయల బంగారు గొలుసు ఒకటి చేయించాలి నెల రోజుల్లో మీకు మీ డబ్బిచ్చేటప్పుడు నా బాకీ కూడా తీర్చేస్తాను ఎలాగో అలా నాకు మీరు వేలు సర్దాలి అన్నాడు వీరయ్య వీరయ్య నమ్మకమైన వాడు ప్రాణం పోయినా మాట తప్పడు అందువల్ల అతడు అడిగిన డబ్బు అప్పుగా ఇవ్వటానికి సోమనాథుడికి అభ్యంతరమేమీ లేదు అయితే ఇప్పుడు అతని వద్ద ఇంటి ఖర్చులకు గాను రెండు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి భర్త సందిగ్ధాన్ని గ్రహించిన కుసుమ కనుసైగలతో అతన్ని లోపల మరొక గదిలోకి తీసుకుని వెళ్లి వేరై అవసరం నిజమైనది ఎక్కడి నుంచైనా అప్పైనా తెచ్చి అతడి అవసరం తీర్చాలి అతడినిలాంటప్పుడు ఆదుకోవటం మన ధర్మం అని అన్నది అప్పెవరిని అడగాల అని ఇద్దరు ఆలోచనలో పడగా చటుక్కున కుసుమకి సుబ్రహ్మణ్యం గుర్తుకు వచ్చాడు నిన్ననే ఆయనకు అనుకోకుండా పదిహేను వేల రూపాయలు వచ్చాయన్న వార్త ఊరంతా గుప్పమన్నది చిత్రం మనకు అనుకోకుండా ఐదు వేల రూపాయలు అదనంగా రానున్నాయి చాలా కాలంగా నేను ఒక నగ చేయించుకోవాలని అనుకుంటున్నాను అమ్మాయి పట్టు పరికిని అని మనసు పడుతోంది అబ్బాయి దేవుడు బొమ్మ ఉన్న వెండి ఉంగరం కావాలని ఎన్నోసార్లు అడిగాడు అవన్నీ తీరే సమయం వచ్చింది సుబ్రహ్మణ్యం గారు మనకు లేదనరు ఎలాగూ అడుగుతున్నారు కాబట్టి ఏకంగా ఐదు వేలు అప్పు చేయండి మన సరదాలు తీరుతాయి వీరయ్య అవసరమూ తీరుతుంది అన్నది కుసుమ సరేనని అన్నాడు సోమనాథుడు ఈలోగా వీరయ్య ఊళ్ళోని నగల దుకాణానికి వెళ్ళాడు సోమనాథుడు సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళాడు అప్పటికే ఆయన ఇంటి ముందు చాలామంది ఉన్నారు ముఖాలు చూస్తుంటే వాళ్ళు అప్పు అడగటానికి వచ్చినట్టుగా కనపడ్డారు ఆయనకు అనుకోకుండా డబ్బు వచ్చినందుకు అంత అభినందిస్తున్నారు కానీ మనసులో అప్పెలా అడగాల అనే ఆలోచన వాళ్లను తికమక చేస్తోంది సుబ్రహ్మణ్యం విషయం ఎట్టి అర్థం చేసుకున్నాడు ఆయన అందరి వంక ఒకసారి చూసి డబ్బు సంపాదించటం కష్టం ఖర్చు చేయటం సులభం డబ్బున్నప్పుడు మనిషి ఈ విషయం మర్చిపోతుంటాడు అలా మర్చిపోకుండా ఉండటానికి నేను నా డబ్బును వడ్డీ వ్యాపారి సుందరయ్యకిచ్చాను ఆయన నా డబ్బుకు వడ్డీ ఇస్తాడు ఒకవేళ నాకు డబ్బు అవసరం అయితే సుందరయ్య దగ్గరే అప్పు తీసుకుంటాను నా డబ్బు కొంత తన దగ్గర ఉంది కాబట్టి ఆయన ఏ హామీ అక్కర లేకుండా అప్పిస్తాడు అయితే నాకిచ్చే వడ్డీ కంటే తీసుకునే వడ్డీ ఎక్కువ ఆ తేడా నాకు హెచ్చరికగా ఉంటుంది అందువల్ల నేను అనవసరపు ఖర్చులు చెయ్యను అంటూ ముందరి కాళ్లకు బంధం వేశాడు అయితే తన డబ్బును తానే వడ్డీకి అప్పు తీసుకునే వాడిని ఇతరులు ఏమడుగుతారు చుట్టూ చేరిన వారంతా ఒక్కొక్కరు చల్లగా జారుకున్నారు సోమనాథుడికి సుబ్రహ్మణ్యం వద్ద చనువెక్కువ అతడి ముఖం చూసి సుబ్రహ్మణ్యం విషయం అర్థం చేసుకొని నీకు డబ్బవసరం వచ్చినట్టుగా ఉంది స్నేహితుడి వద్ద మొహమాట పడకూడదు ఇప్పుడే ఇద్దరం సుందరయ్య వద్దకు వెళ్దాం సంవత్సరానికి నూటికి పదిహేను రూపాయల మీద పదిహేను వేలలోపు ఎంతకైనా నీ కోసం అప్పు తీసుకొని ఇచ్చే బాధ్యత నాది ఎంత కావాలో చెప్పు అని అన్నాడు నూటికి పదిహేను రూపాయల వడ్డీ అనగానే సోమనాథుడు గతుక్కుమని తన అవసరానికి తగినట్టు రెండు వేలే చాలని అన్నాడు ఇద్దరు సుందరయ్య వద్దకు వెళ్ళారు సుబ్రహ్మణ్యం పదిహేను వేల రూపాయల నగదును సుందరయ్యకిస్తే ఆయన ఇస్తూ సంవత్సరానికి నూటికి పదమూడు రూపాయల వడ్డీ వస్తుంది నీకు అని అన్నాడు సుబ్రహ్మణ్యం సరేనని తనకు రెండు వేలు అప్పు కావాలని అన్నాడు సుందరయ్య తల ఊపి మామూలుగా సంవత్సరానికి నూటికి ఇరవై తీసుకుంటాను నా వద్ద డబ్బు దాచుకునే వారి వద్ద మాత్రం పదిహేను తీసుకుంటాను నీకు తెలుసు కదా అంటూ పత్రాల మీద సంతకాలు చేయించుకొని రెండు వేలు ఇచ్చాడు ఇది చూసి సోమనాథుడి మనస్సు స్నేహ స్నేహధర్మం గురించి మాట్లాడుతూనే తన దగ్గరున్న డబ్బును వడ్డీకి తిప్పుతూ స్నేహితుడికి వడ్డీకి అప్పు ఇచ్చాడు సుబ్రహ్మణ్యం అయినా అవసరం తనది కాబట్టి ఆ రెండు వేలు తీసుకొని వెళ్ళి వీరయ్యకిచ్చాడు నెల రోజుల్లో అన్న ప్రకారం వీరయ్య డబ్బు తెచ్చి ఇవ్వగానే వడ్డీ లెక్క కట్టి బాకీ తీర్చడానికి సుబ్రహ్మణ్యం ఇంటికి వెళితే ఆయన అందులో రెండు వేలు మాత్రం తీసుకొని వడ్డీ వ్యాపారిని అనుకున్నావా అయినా స్నేహితుడి వద్ద వడ్డీ తీసుకుంటానా అని అన్నాడు సోమనాథుడు తెల్లబోయాడు ఆలోచించగా చే బదులు వల్ల తనకు కలిగే నష్టాన్ని తెలియ చెప్పటానికి మాత్రమే సుబ్రహ్మణ్యం తనను సుందరయ్య వద్దకు తీసుకువెళ్ళినట్టుగా అర్థమైంది అలా కాకపోతే తను సుబ్రహ్మణ్యాన్ని రెండు వేలకు బదులు ఐదు వేలు అడిగి పుచ్చుకొని అంతగా అవసరం లేని వాటి కోసం ఆ డబ్బు ఖర్చు చేసి ఉండేవాడు సుబ్రహ్మణ్యం ప్రవర్తన తీరు తగిన హెచ్చరిక కావటంతో సోమనాథుడు వీరయ్య నుంచి వచ్చిన అదనపు ఐదు వేల రూపాయలను సుందరయ్య దగ్గర ఉంచాలని నిర్ణయించుకున్నాడు ఈ విధంగా హెచ్చరిక అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు శ్రీరామ కమల్